Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP మరో వెనకడుగు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళదామంటూ అధికార వైసీపీకి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సవాల్ చేస్తోంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీదే విజయం, 160 సీట్లు పక్క అని మాజీ మంత్రి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కెంజారప్ప అచ్చెన్నాయుడు కొండబద్దలు కొట్టేస్తున్నారు. కానీ ఎలా, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో ఏం జరిగిందో చూశాం, స్థానిక ఎన్నికలలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అయినా కానీ టీడీపీ తనదైన స్టైల్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. నిజానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డిపాజిట్లు తెచ్చుకోవడానికి టీడీపీ కష్టపడాల్సి వస్తుందన్నది వైసీపీ వాదన. మీ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు కదా, అందరూ కలిసి రాజీనామా చేసేయండి, ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మీరంతా గెలిస్తే టీడీపీ బలంగానే ఉందని ఒప్పుకుంటాం అంటోంది వైసీపీ. అది నిజమే కదా. అయితే టీడీపీ అంత సాహసం చేసే పరిస్థితుల్లో లేదు. టీడీపీ నుంచి వైసీపీలకు దూకేసిన ఎమ్మెల్యేలను సాంకేతికంగా ఇంకా వైసీపీ కలుపుకుపోలేదు. అదే చంద్రబాబు హయాంలో జరిగినట్లుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టాలన్న ఆలోచన వైఎస్ జగన్ చేస్తే చంద్రబాబు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరు. వైసీపీ నుంచి ఎదురుదాడి షురూ అయ్యేసరికి మేమెందుకు రాజీనామా చేస్తాం, మీరే రాజీనామా చేయండి అంటూ అచ్చెన్న బుకాయింపులకు దిగుతున్నారు. నిండా మునిగాక చలేంటి అన్న చందాన టీడీపీ గనుక రాజీనామాలకు సై అనేసి ప్రజాక్షేత్రంలోకి వెళితే కనీసం కేడర్లో అయినా ఉత్సాహం వస్తుందేమో.